నమస్కారం, నేను మీ సాయి ప్రవీణ్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం గూగుల్ స్టేడియా గురించి. గూగుల్ రీసెంట్గా ఒక లైవ్ స్ట్రీమ్ చేసింది, అది స్టేడియా కనెక్ట్ స్ట్రీమ్. సో అందులో ఒక హార్డ్వేర్ ప్రోడక్ట్ని గూగుల్ అనౌన్స్ చేసింది. అండ్ దాని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ గూగుల్ స్టేడియా అంటే ఏంది, అది ఎలా పనిచేస్తుంది, అండ్ ఈరోజు ఈవెంట్లో ఏమి అనౌన్స్ చేశారో చూద్దాం. సో ఫస్ట్ గూగుల్ స్టేడియా. స్టేడియా అంటే స్టేడియం. స్టేడియం అంటే ఒక మల్టిపుల్ గేమ్స్ ఒక ప్లాట్ఫామ్లో ఉంటాయి, అండ్ మల్టిపుల్ ఆడియన్స్ ఆ గేమ్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసి ఆడడం అన్నమాట. సో ఇది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. మనకి జనరల్గా గేమ్స్ ఆడాలి అనుకుంటే ఒక పెద్ద ఆర్కిటెక్చర్ కంప్యూటర్ ఆర్ ట్యాబ్లెట్ ఆర్ స్మార్ట్ ఫోన్ ఉండాలి. సో ఇప్పుడు అవేమీ లేకుండా గూగులే అలాంటి హార్డ్వేర్ మొత్తం మెయింటైన్ చేస్తూ మనకి జస్ట్ క్లౌడ్ లింక్ని ఇస్తుంది. మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్, జస్ట్ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మనం పర్చేస్ చేసిన గేమ్స్ని డైరెక్ట్గా ఎక్కడి నుంచైనా కానీ హైస్పీడ్ ఇంటర్నెట్తో ఆడేయచ్చు అనమాట. సో మెయిన్ ఎయిమ్ వచ్చేసి గూగుల్ స్టేడియాకి అదే. అండ్ అది ఎలా పనిచేస్తుంది అంటే, మీకు ల్యాప్టాప్ కానీ ట్యాబ్లెట్ కానీ డెస్క్టాప్ పీసీ కానీ ఉంటే మీకు జస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఉంటే చాలు. టీవీ అయితే క్రోమ్ కాస్ట్ ఉండాలి, అండ్ డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ట్యాబ్లెట్ కానీ క్రోమ్ బ్రౌజర్ ఉంటే చాలు. అండ్ స్మార్ట్ ఫోన్ అయితే పిక్సెల్ ఫోన్ ఏదైనా ఉంటే చాలు, పిక్సెల్ 3 or 3a. సో అందులో మీకు స్టేడియా యాప్ ఉంటే చాలు. డైరెక్ట్గా మీరు ఎక్కడి నుంచైనా కానీ హైస్పీడ్ ఇంటర్నెట్ ఉంటే చాలు, మీ పర్చేసెస్ అండ్ మీ గేమ్స్ని మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీకు లో అండ్ పీసీ అయినా పర్లేదు, ఎలాంటి పీసీ అయినా పర్లేదు, ఎందుకంటే డేటా సెంటర్స్లో ఆల్రెడీ వీళ్ళు హై కాన్ఫిగరేషన్ గ్రాఫిక్స్ కార్డ్స్ అన్నీ మెయింటైన్ చేస్తుంటారు. సో మీరు ఏదైతే ఆడతారో హైస్పీడ్ ఇంటర్నెట్ ఉన్నంత వరకు, లేటెన్సీ బాగున్నంత వరకు మీకు గేమ్ రెండరింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ టుడేస్ ఈవెంట్లో మనకి అనౌన్స్ చేసిన ప్రోడక్ట్ ఏంటి అంటే గూగుల్ స్టేడియా కంట్రోలర్. ఇది ఆల్రెడీ 3 months బ్యాక్ GDC 2019 ఈవెంట్లో ఆల్రెడీ చెప్పారు, అండ్ ఈరోజు ఇది లైవ్లోకి తీసుకొచ్చారు. సో వీళ్ళు ఒక బండిల్ ప్యాక్ని కూడా చెప్పారు. సో ఈ బండిల్ ప్యాక్ ఏంటి అంటే $129కి మీకు ఎక్స్క్లూజివ్ నైట్ బ్లూ ఫౌండర్స్ ఎడిషన్ కంట్రోలర్ అనేది ఒకటి వస్తుంది, అండ్ క్రోమ్ క్యాస్ట్ అల్ట్రా, అండ్ 3 months స్టేడియా ప్రో, అండ్ బడీ పాస్ ఫర్ 3 months. ఏదైతే మీకు 3 months ప్రో ప్యాక్ వస్తుందో అది మీకు మీ ఫ్రెండ్కి కూడా ఒకటి గిఫ్ట్ ఇవ్వచ్చు. సో ఇదన్నీ కలిపి మీకు $129కి వస్తుంది. అండ్ మీరు సపరేట్గా కంట్రోలర్ని మాత్రమే పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే $69, అండ్ మంత్లీ మెంబర్షిప్ ప్యాక్ $9.99. అండ్ మీ మెంబర్షిప్ని 2 types డివైడ్ చేశారు, ఒకటి స్టేడియా బేస్ అండ్ స్టేడియా ప్రో. అండ్ స్టేడియా బేస్లో ఏంటి అంటే మీకు 1080p 60 frames అండ్ డిస్కౌంట్స్ అయితే ఉండవు, అండ్ ఫ్రీ గేమ్స్ అయితే ఏమి ఉండవు. అండ్ మీకు స్టేడియా ప్రోకి వచ్చేసరికి 4K HDR 60 frames per second గేమ్ రెండర్ అవుతుంది, అండ్ డెస్నీ 2K ఎల్ఏ యాక్సెస్ ఉంటుంది, అండ్ డిస్కౌంట్స్ ఏమైనా వస్తే మీకు స్టేడియా ప్రోకి అప్లై అవుతాయి. అండ్ మేజర్గా ఇప్పుడు కన్సర్న్ ఏంటి అంటే స్పీడ్స్. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం స్పీడ్స్ మీకు 10 mbps కానీ ఉంటే 720p 60 frames per second రెండర్ అవుతుంది, 20 mbps కానీ ఉంటే మీకు 1080p 60 frames per second హెచ్డిఆర్లో రెండర్ అవుతుంది, అండ్ 30 mbps కానీ ఉంటే 4K HDR 60 frames per second రెండర్ అవుతుంది గేమ్. ఇంత బ్యాండ్విడ్త్ యూజ్ చేసి మన ఇండియాలో అండ్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వర్క్ అవుతాయా? సో మనకు ఎట్లానో డేటా లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. ఒక్క గేమ్ నాకు తెలిసి సపోజ్ Uncharted 4 అనేది మనకి గూగుల్ స్టేడియా కన్నా వచ్చింది అంటే నాకు తెలిసి 1 hour మొత్తం బ్యాండ్విడ్త్ మొత్తం అయిపోతుంది. సో ఇది వర్కౌట్ అవుతుందా? దీని గురించి అయితే రియల్ టైంలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు. ప్రజెంట్ అయితే ఇండియాకి యాక్సెస్ లేదు, కొన్ని కంట్రీస్కి మాత్రమే యాక్సెస్ ఉంది. సో ఫ్యూచర్లో అన్నీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారని చెప్పేసి ఈవెంట్లో చెప్పారు. అండ్ ప్రజెంట్ వీళ్ళు అనౌన్స్ చేసిన గేమ్స్ ఇప్పుడు మీరు కానీ ఎల్ఏ యాక్సెస్ ప్రీ ఆర్డర్ కానీ చేస్తే మీకు నవంబర్లో రిలీజ్ అయ్యే ప్రోడక్ట్ మే లైవ్లోకి వచ్చేటప్పుడు మీకు వచ్చే గేమ్స్ ఏంటి అంటే Baldur's Gate 3 అండ్ గోస్ట్ రూమ్ గెట్ ప్యాక్ ద డివిజన్ 2 అండ్ Destiny 2, అండ్ దీంతో పాటు ఇంకొన్ని గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మేజర్ కన్సర్న్ సక్సెస్ అవుతుందా? ఆల్రెడీ గూగుల్ నుంచి కొన్ని రిటైర్ అయిపోయిన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ గూగుల్ ప్లస్, గూగుల్ లెన్సెస్, దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. అండ్ ఇది కూడా అలాగే అవుతుందా అంటే ఏమో చెప్పలేం, లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఏ కంక్లూజన్కి రాలేం. ఒకవేళ అలాగే అయిందనుకోండి, సపోజ్ రిటైర్ అయిందని అనుకోండి, సో అప్పుడు మీరు పర్చేస్ చేసిన గేమ్స్ పరిస్థితి ఏంటి, మీ లైబ్రరీలో గేమ్స్ పరిస్థితి ఏంటి, రీఫండ్ చేస్తారా? సో మోస్ట్లీ అది జరగదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు గేమ్ ఆడేసి ఉంటారు కాబట్టి. అండ్ దట్స్ ఏ హ్యూజ్ లాస్. సో దీని బదులు మీరు PS4 కన్సోల్ ఆర్ ఎక్స్బాక్స్ కన్సోల్ని ఓన్ చేసి అండ్ హార్డ్ కాపీ ఆఫ్ గేమ్స్ని ఓన్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. అండ్ నేనైతే అదే చేస్తాను. అండ్ నా వ్యూ ఏంటి అంటే లైక్ గూగుల్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ. సో అల్టిమేట్ గోల్ ఏంటి అంటే వాళ్ళు స్టేడియం ఆఫ్
గేమ్స్ అనుకుంటున్నారు. నేనైతే మటుకు స్టేడియం ఆఫ్ స్ట్రీమర్స్ అనుకుంటున్నాను. సో స్టేడియం ఆఫ్ స్టేడియంలో స్ట్రీమర్స్ వాళ్ళ గేమ్స్ని ఆడుతూ ఉంటారు అండ్ లార్జ్ ఆడియన్స్, ఎందుకంటే గూగుల్ స్టేడియా నుంచి ఏదైతే మీరు స్ట్రీమ్ చేస్తుంటే అది యూట్యూబ్ మాత్రమే స్ట్రీమ్ చేయగలరు, వేరే ప్లాట్ఫామ్కి స్ట్రీమ్ చేయలేరు. అండ్ ఆ ప్లాట్ఫామ్ ఇప్పుడు గూగుల్ స్టేడియాతో స్ట్రీమర్స్కి ఇస్తుంది. సో ఎప్పుడైతే స్ట్రీమర్స్ గూగుల్ స్టేడియాలో ఈ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటారో, సో లార్జ్ ఆడియన్స్ మీరు, నేను, సో వాళ్ళ ఆ స్ట్రీమ్ని చూస్తూ ఉంటాం కాబట్టి మనం వేరే ప్లాట్ఫామ్కి వెళ్లకుండా యూట్యూబ్లోనే ఉంటాం. సో అది అల్టిమేట్ గోల్ ఆఫ్ గూగుల్ స్టేడియా అనుకుంటాను. అండ్ మీరేమనుకుంటున్నారు? సో ఒకవేళ ఇండియాకి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కానీ గూగుల్ స్టేడియా వస్తే మీరు పర్చేస్ చేస్తారా? మనకు అంత బ్యాండ్విడ్త్ ఉందా? మీకైతే ఉందా? సో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఏమైనా డౌట్స్ కంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే కింద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నా ఇక ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్కి, ఈమెయిల్కి వస్తాయి. సో దాట్స్ ఇట్. నేను మీ సాయి ప్రవీణ్. నమస్కారం.